మీసాలు మార్చి మా తల రాతలు మార్చినారు కదరా. చెప్తా చెప్తా మీ సంగతి. ఏవేవ్ దొంగ నాశనం వచ్చారు ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. చిరునవ్వుతో నువ్వే కావాలి, దీని నుంచుకో దాని వదిలి ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటే ఎగేసుకెళ్ళారుగా. బాగా స్టోన్ ఎవరిదే? నేనే కుక్క కాటుకు చెప్పుదే పని. ఆ బింది ఆద్మీ హో, నీకే తమిళ కారణాటగాడినారా? మిమ్మల్ని బటనీకి మీ పెళ్లి క్యాసెట్టు నా పెళ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా చెప్తా మీ పని చెప్తా. బావ గారు ఎవరున్నారు మీరు? మీకు ఒక న్యూస్ చెప్తా. దెబ్బకు గుండె చెంగన్న కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్యగారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? మీ ఎత్తు చూసా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు గిట్నాప్లు మా ఇంట వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునంకో. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి ఆ అన్నం పెట్టము. మీకు అల్సరంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. అబ్బా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని యదమేంటి బావగారు, అర్థం చేసుకుంటే. మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువు తీరా తినండి అన్నయ్య. బావగారు ఒక 1,000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్ గా 1/2 కిలో చికెన్ ఇచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1,000 రూపాయలు మీకాడ చాలా సీపు. ఒరే శతనా కొడుకులారా, నన్నం కాదురా, ఇట్లాంటి ఎదవులు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో కాయపడేలో చూసుకోండి. అది పండింది అనుకోండి, ఇట్లాంటి లుచ్చాలు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు.